అస్సాం శాసనసభ ఎన్నికలకు ముందు బీజేపీ వరుస విజయాలు నమోదు చేసుకుంటోంది. బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్తో పాగా వేసి తాజాగా తివా అటానమస్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది. అస్సాం రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం తివా అటానమస్ కౌన్సిల్కు ఈ నెల 17న జరిగిన ఎన్నికల్లో 33 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ మిత్రపక్షం అసోం గణపరిషత్ 2 స్థానాలను దక్కించుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కేవలం 1 స్థానంలో మాత్రమే గెలిచింది. నాగావ్, మోరిగావ్, హోజాయ్, కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లాల్లో ఈ కౌన్సిల్ ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అస్సాం ప్రజలకు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. తివా అటానమస్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీకి భారీ ప్రజా తీర్పు ఇచ్చినందుకు అస్సాంకు ధన్యవాదాలు. అస్సాం అద్భుతమైన భవిష్యత్తు వైపు పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజన్ పట్ల ప్రజల నమ్మకం కొనసాగుతోంది. సీఎం సర్బానంద్ సోనోవాల్, హిమంత బిశ్వ శర్మ టీం బీజేపీకి అభినందనలు అని నడ్డా ట్వీట్ చేశారు. బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ఎన్నికలు గత వారం జరిగాయి. బీజేపీ మిత్రపక్షాలు ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించాయి. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అస్సాం శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో ఈ విజయాలతో బీజేపీ ఉత్సాహంగా ఉంది.